ఈసారి హిట్ కొట్టేస్తాం. ఏంటి కొట్టేది? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోమల మీద యుద్ధం ప్రకటించి ఓ బ్యాట్ ఒకటి పట్టుకుని తిరిగావు దోమలను చంపడానికి. ఆ దోమలకి చచ్చిపోలేదేమో హిట్ కొడతావా? స్ప్రే హిట్ అని ఒక స్ప్రే ఉంది, ఆ స్ప్రే కొడతావా? హిట్ కొట్టేస్తాట. కరలుగా అంటున్నాడు బాబు గారు. విధ్వంస పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమి విధ్వంస పాలన చేయడంలో, విధ్వంస పాలన చేస్తే నరేంద్ర మోడీ గారు ఊరుకునేవారే కాదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ అని ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉన్నది. వాళ్ళందరూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపి ఉండుంటారు. విధ్వంస పాలన చెయ్యాల. అరాచక పాలన చేసింది చంద్రబాబు నాయుడే, అవినీతి పాలన చేసింది చంద్రబాబు నాయుడే. అటువంటి అవినీతి పరులతోటి పావలా స్టారు, ప్యాకేజ్ స్టారు, గాలి సింగ్ కూడా కలిసి ఉద్యోగులకి సిసిఎస్ ఇస్తాట. సిసిఎస్, సిపిఎస్, సిసిఎస్ ఏంటంటూ ఇచ్చేస్తాట. అరే రే రే, హలో, ఆ జగన్మోహన్ రెడ్డి గారేనా మాట్లాడేది? బాబు బాబు, నేను బాబును మాట్లాడుతున్నాను. నాకు సీన్ అర్థమైపోయింది జగన్, నాకు సీన్ అర్థమైపోయింది జగన్. ఏం లేదు, నువ్వు అధికారంలోకి వస్తావని, సంక్షేమ పథకాలు అమలు చేస్తావని, పేద ప్రజలకు అండగా నిలుస్తావని, ఆ పేద ప్రజలందరూ నీ వెనకాలే ఉన్నారని నాకు అర్థమైపోయింది జగన్. అందుకనే నేను ఇది ఆ పువ్వు పార్టీతోటి, ఆ గ్లాస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నాను జగన్. అయినా సరే, పొత్తులు పెట్టుకున్నా సరే నువ్వే అధికారంలోకి వస్తావని అర్థమైపోయింది జగన్. సారీ జగన్, నిన్ను సైకో అన్నాను, రౌడీ అన్నాను, హంతకుడు అన్నాను, ఎన్నో మాటలు అనేశాను జగన్ నిన్ను. జగన్ పక్క జిల్లా వాస్తవుడిగా, నీ కడప జిల్లాకి పక్కనే కదా నా జిల్లా కూడా, ఆ జిల్లా వాస్తవుడి నేను. నన్ను, చిన్నబాబుని, ప్యాకేజ్ స్టార్ని క్షమించి వదిలేసి జూన్ 9వ తారీఖు జూన్ 8వ తారీఖు నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను, ఎదురింటి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను అని రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా మీద కక్ష తీర్చుకోవద్దు, మేము అన్న అన్న మాటలన్నీ మర్చిపో, మోడీ గారు లాంటి వారే మర్చిపోయారు, సంసారం చేయలేనోడు, నరహంతకుడు, దేశ ద్రోహి అంటే ఆయనే మర్చిపోయాడు, అమిత్ షా గారి మీద రాళ్ళు ఇస్తే ఆ దెబ్బలు తగిలి కూడా ఆయన కూడా మర్చిపోయాడు. కనుక జగన్ నువ్వు కూడా మర్చిపో, మమ్మల్ని క్షమించేసే మా ముగ్గురిని, రాష్ట్ర ప్రజల్ని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళకి నువ్వే కరెక్ట్గా సంక్షేమ పథకాలు అందించగలవు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచగలవు. నా పుత్రరత్నం ఒక సన్నాసి, ఎందుకు పనికిరానోడు, తెలుగు భాష సరిగ్గా మాట్లాడలేడు నా కొడుకు, చాలా బాధగా ఉంది, రక్తం మరిగిపోతోంది, కానీ ఏం చేయలేను. అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోకుండా మా ముగ్గురిని జైలుకు పంపకుండా కాపాడు జగన్ అని బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారట. ఇది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది మాకు, అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ రకంగా ప్రాధాయపడ్డాట బాబు గారు. ఇది అసలు రాజకీయం అంటే. నా అనుభవం, పవన్ పవర్, మోదీ సంకల్పం అగ్నికి వాయువు తోడైంది. వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం. ఏంటంటే అగ్నికి వాయువు తోడైంది. కొంపలు అంటూ పోతాయిరా నాయన, అగ్నికి వాయువు తోడైతే వకీళ్ళు అంటుకుంటే మొత్తం కాలనీ అంతా తగలడిపోతుంది. నీకు తోడు, నువ్వు అగ్నివైతే నీకు గాలి, అదే గాలి సింగ్ గారు ఉన్నాడు కదా, ఆయన తోడయ్యాడు అంటావు. వాళ్ళందరూ తోడైపోయారు అంటే మొత్తం రాష్ట్రాన్ని తగలబెట్టేద్దామనే నీ ఉద్దేశం? అగ్నికి వాయువు తోడయింది, రాష్ట్రాన్ని తగలబెట్టేయడానికి సిద్ధపడిపోయాడండి బాబు గారు. అయ్యో బాబోయ్, తెలుగు ప్రజలారా, ఓటేసే ముందు ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. అగ్నికి వాయువు తోడైపోయిందిట అంటే ఎన్నేళ్ళు తగలబడతాయి, రాష్ట్రం అంతా తగలడిపోతుంది మీరు కనుక బాబు గారికి ఓటేస్తే. ఆయన అంటున్నాడు నేనేమంటా చూసుకోండి. నాకు అనుభవం ఉంది, ఎస్ అనుభవం ఉంది, రాష్ట్ర ఖజానాన్ని దోచుకుంటడంలో అనుభవం ఉంది, రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టడంలో అనుభవం ఉంది, అసత్యాలు చెప్పడంలో అనుభవం ఉన్నది, ప్రజల్ని ఏమార్చడంలో అనుభవం ఉన్నది, వెన్నుపోటు పడగొట్టడంలో అనుభవం ఉన్నది, పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంలో అనుభవం ఉన్నది, పొత్తు వదిలేసిన తర్వాత వాళ్ళని తిట్టడంలో అనుభవం ఉన్నది. ఎన్ని అనుభవాలు ఉన్నాయి నీకు, 45 ఏళ్ల ఎక్స్పీరియన్స్. మాట్లా, ఓటుకి 5000 పెట్టి కొనగలిగే సత్తా 100,000 ఆస్తి ఉన్నది నా దగ్గర, నువ్వే నంద్యాల సభలో చెప్తావు బాబు. ఎమ్మెల్యే జీతంగానో, మంత్రి జీతంగానో, ముఖ్యమంత్రి జీతంగానో 100,000 నీకు ఎలా వస్తుందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పగలవా? పవన్కి పవర్ ఉంది. పవరా? ఏం పవరు? కండబలం ఉందా? బే, పక్కన వాళ్ళు ఎవరు అంటారే, ఏంటంటారు బాబు వాళ్ళని, పెట్టుకుంటారు చూసావు, డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు పక్కన బౌన్సర్స్. ఆ బౌన్సర్స్కి పవర్ ఉంది, పవన్ గారికి పవర్ లేదు. 2 సీట్లు పోటీ చేసి ఓడిపోయాడు, 132 సీట్లలో పోటీ చేస్తే
121 సీట్లలో డిపాజిట్లు రాల. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, తెలంగాణ శాసనసభలో 8 సీట్లు పోటీ చేస్తే డిపాజిట్లు రాల. పవర్ ఎక్కడుంది? ఎక్కడుంది చంద్రబాబు? ఎందుకు ఇట్లాంటి అసత్యాలు ప్రచారం చేసుకుంటూ తిరుగుతావు? ఊళ్ళెంబడి ప్రధాని మోడీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలన్న సంకల్పం ఉంది. ఎస్, ఆయనకు ఉన్నది, ఆయనకు ఉన్నది. ఆయన్ని కూడా నువ్వు ఎన్ని మాటలు అన్నావు ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వే కాదు, మీ బావమరిది కంవెంకటుడు గారు కూడా అన్నాడు, ఆంధ్ర మే కదం రాకే తో మారు మార్కే భగాదేంగా అన్నాడు. అది కూడా గుర్తు తెచ్చుకో. ప్రధాని సంకల్పాన్ని ఎవరు తప్పు పట్టడంలా? అగ్నికి వాయువు తోడైంది, ప్రజాగ్రహానికి వారాహి జత కలిసింది. జగన్ అనే అహంకారాన్ని బూడిది చేస్తుంది. 5 కోట్ల మంది ఆంధ్రప్రజలకు చెప్తున్నా, సైకిల్ స్పీడ్కు తిరుగులేదు, గ్లాస్ డోర్కు ఎదురులేదు, కమల వికాసానికి అడ్డే లేదు. మంచి స్క్రిప్ట్ రాసిచ్చారు. ఇది నీ ఒరిజినల్ స్క్రిప్ట్ కాదు చంద్రబాబు, ఇది నీ ఒరిజినల్ స్క్రిప్ట్ అయితే కాదు, చక్కగా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్. అయింది సైకిల్ స్పీడ్కి తిరుగులేదు. చాలా సార్లు మీరే బహిరంగ సభల్లో చెప్పారు, సైకిల్కి ఓటేస్తే నాశనం అయిపోతారని. సైకిల్కి ఓటేస్తే ఉరేసుకున్నట్లే అని మీ పుత్రరత్నం గారు కూడా అన్నాడు చాలా సార్లు. గ్లాసుకు ఓటేయకుండా నన్ను ముఖ్యమంత్రి అని ఎందుకు పిలుస్తారని చెప్పి మీ పవర్ స్టారే అన్నాడు. సరే, మోడీ గారి గురించి మనం వ్యాఖ్యానం తక్కలా, పెద్ద జాతీయ పార్టీ, వారు మీకు తోడయ్యారు గనక కాస్త సంతోషంలో మంచి మంచి పదాలు వస్తున్నాయి. మా అప్పుడప్పుడు సైకిల్ స్పీడ్గా ఉంటే గ్లాస్తో పోతేందుకు, గ్లాసులో పవర్ ఉంటే కమలంతో పోతేందుకు నీకు? అంటే మూడు పనికిరానివే, రాష్ట్ర ప్రజలకు మూడు పనికిరానివే. అర్థమైందా? యువత భవిష్యత్కు రాష్ట్ర అభివృద్ధికి తిరుగుండదు. ఎన్నికల తర్వాత జగన్కు చెప్పే గతి. 52 రోజులు అనుభవించారా? కాదే, ఇంట్లో నుంచి భోజనం వచ్చిందే, చెప్పకూడదు ఎవరు తినలేదు. మీరు మీకు ఇంటి నుంచే కదా భోజనం వచ్చింది. జగన్ గారు 16 నెలలు ఉన్నాడు ఆల్రెడీ, ఆయన ఎక్స్పీరియన్స్డే. నువ్వేమో ఆయనకి చెప్పక్కల్లా, నీకు కొత్తగా అనుభవం అయింది. అనుభవాన్ని పుత్రరత్నానికి నువ్వు పవర్ స్టార్ గారికి చెప్పుకో. చంద్రబాబు గుండె ధైర్యం ఉన్న నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి, అభివృద్ధి కోసం పరితపించే మనిషి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయన మీద ఎన్ని ఛార్జ్ షీట్లు నమోదు అవుతున్నాయో? స్కిల్ డెవలప్మెంట్ కేసు, మద్యం కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఎన్ని కేసులు, ఫైబర్ నెట్ కేసు, ఇసుక అక్రమ దందా కేసు, ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు కదా పవర్ స్టార్. అది 5 సంవత్సరాలలో రాష్ట్ర సచివాలయానికి పక్కా బిల్డింగ్ కట్టించలేకపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అమరావతి అని చెప్పి ఒక భ్రమరావతిని అన్ని గ్రాఫిక్స్ చూపించేసి ప్రజల్ని దగాపరిచిన వ్యక్తి. ఓకే, ఆ హిట్ ఏదో దోమలకు కొట్టుకోండి, మీరు హిట్ కొట్టలేరు, ఫట్ అయిపోతారు. ఓకే, ప్రజల్ని మభ్య పెట్టడం మానేయండి, అసత్యాలు ప్రచారం చేయడం మానేయండి. జగన్ మంచి యువకుడు, సంక్షేమ పథకాలు అమలు చేశాడు, రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తున్నాడు. మంచి సలహాలు సూచనలు ఇవ్వండి, ఇద్దరు కలిసి, ముగ్గురు కలిసి కూడా, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అమ్మ, బాబు గారు, పవర్ స్టార్ గారు, అందరూ కలిసి మంచి సలహాలు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి. అంతేగాని అసత్య ప్రచారాలు చేయకండి. ఓకే, బాయ్.